ఉన్నప్పుడు సహా భాగ్యము భాగ్యం భాగ్యము రాదు అన్నాడు. Thank you.
ఓటుడయ్య గోవిందయ్య గారు ఆ యొక్క ఈ మాదలకు తారేక సిద్ధయ్య ఇంకా ఎన్నో కష్టములు పడుతున్నాడు. ముందర ఏమి జరుగునో తెలుసుకుందాం. జై మద్విరాట ఈ యొక్క సందర్భము లోపల ఉదయనప్ప ముచ్చిపల్లి నా ఒక ఆత్మ స్నేహితుడు, వారి మనసుకు ఆనందమయ్యి నాకు 100 రూపాయలు బొమ్మ తరిచిన్నారు.
నేను ఏమన్నాడు ఆయన అదేమో చెప్పుకుంటే ఆయన చెప్పదా ఏమో నాయనా
భార్య పిల్లలు బాంధవులు గ్రాలు నేలలు ఇద్దరు ఇవి అడిచి మరి ఇద్దరు వాళ్ళు ఏ మందు అయినా సత్తులు చంద్రమా నాయన సిద్ధ మీరు తరించటం మీరు ఎంత ఎవరు గురుదేవా ఏమనే బ్రహ్మము సిద్ధయ్యకు నాయన ఏమేమి కనిపించే అడిగి
స్వామి మూడు లోకాలు కనిపించే ఆటల వీటల మాటల రచతలని మూడు లోకములు కనిపిస్తున్నాయి దేవా, నేను చాలా ధనుడనైతిని ఇక నాకు బోడయ్యి ఇప్పుడైనా అనే అప్పుడు బ్రహ్మనే చూడబట్టినా సిద్ధ ఒక్కరికి తెలియకుండా గురు బోధ ఇయ్యరాదు ఇంత లోపల ఇస్తారమ్మ రాగలదు అమ్మ అనే ఏమందో ఏమని అంటదో తెలుసుకుందాము అని అక్కడ సిద్ధయ్యకు చెప్తే సిద్ధయ్య బ్రహ్మ వెళ్ళిపోయి ముందర ఏం జరిగిందో తెలుసుకుందాం. జై మధ్యురాట దొరక వీర బ్రహ్మేంద్ర సోమల వారికి జై. అదేవిధంగా